అందరి నమస్కారం. నేను గత 2 రోజుల నుంచి నేను ఇంకా దిశ కూర్చున్నా. నిన్న ఒక అనులు వచ్చింది, వచ్చి మన చెప్పి రోజు ఉదసరా చూసుకోవాల్సింది. ఇంకా ఈరోజు నా ఆరోగ్యం ఇంకా క్షీణిస్తుంది. అది నేను అప్పుడు కలిగిన తింటాను, ఇంకా అవుతుంది. మనం మద్దతు ఇవ్వడానికి చాలామంది ఇబ్బంది కావాలి. అన్నవారి ఇంటర్ వచ్చి వచ్చి ఇంకా ఇంట్లో ఇబ్బంది రాలేదంటే నేను అయినా సరే ఇంకా తీసే ప్రసక్తి లేదు. అందరి కోసం అని ముందుకు వచ్చిన ఎట్లయినా సరే నేను ఉన్నా లేకపోయినా అందరూ కంటిన్యూ చేయాలి. ఇలా తీసాలని కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తుంది, తిను అట ఇదా అన్ని ప్రతి ఒక్కరు అంటారు కూడా. అయినా కానీ ఏదైనా సరే మన తెలంగాణ హాస్పిటల్స్ కోసం ఏదైనా చేస్తానంటే ముందుకు వచ్చిన ఏదైనా కంటిన్యూ చేస్తాను. ఇంత 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 ఏ మదన చూపిస్తుంది ముందు రాక రోజులు ఇంకా అన్న కూడా వచ్చారు. అన్న కూడా మాట్లాడుతుంది మిత్రుడు చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం. నిజంగా గత 3 రోజుల నుంచి మన మిత్రుడు మధు చేస్తున్న ఈ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చూస్తుంటే నిజంగా మరో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష గుర్తొచ్చింది. తమ్ముడు 3 రోజుల నుంచి ఏం తినకుండా నా దీక్షకి ఎవరెవరు వస్తారా, ఎవరు మద్దతు ఇస్తారా అని చూస్తున్నా అని చెప్పేసరికి నా మా కళ్ళమిటి నీళ్ళు వచ్చినాయి. తమ్ముడు ఉండే గ్రామం ఇది పటాన్ చెరువు నియోజకవర్గం, దగ్గరలో ఒక మారుమూల గ్రామం. అయితే ఈ గ్రామానికి